హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సరికొత్త ముందుకు వచ్చాము డబ్బు సంపాదించే అవకాశాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి అందుకే ఏది సులువైన మార్గం ఈరోజు చలామణిలో లేని ప్రత్యేకమైన ఐదు రూపాయలు లేదా పది రూపాయల నాణ్యం మీ వద్ద ఉంటే మీరు పది లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంటుంది అయితే ఈ నాణ్యాలు చాలా అరుదు మీ వద్ద పాత నోట్లు మరియు నాణేలు ఉంటే మీరు ఏం చేయకుండానే ధనవంతులు కావచ్చు ఇటువంటి పురాతన వస్తువులకు చాలా డిమాండ్ ఉంది ఈ రోజుల్లో పాత నోట్లు ఒకటి రెండు రూపాయల నాణాలకు చాలా డిమాండ్ ఉంది రెండు వేల రెండులో మాతా వైష్ణవదేవి పుణ్యక్షేత్రం బోర్డ్ మాతా చిత్రంతో కూడిన నాణేలను విడుదల చేసింది ఈ రోజుల్లో అమ్మవారి బొమ్మ ఉన్న ఐదు మరియు పది రూపాయల నాణేలకు చాలా డిమాండ్ ఉంది ఈ నాణేల ధరలు భారీగా పెరిగాయి ప్రపంచమంతటా వ్యాపించిన మాతా భక్తులకు ఈ నాణ్యాల పట్ల కోరిక ఉంటుంది నాణ్యానికి పది లక్షల రూపాయల వరకు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు మీరు అలాంటి నాణ్యాలను కలిగి ఉంటే మీరు దానికోసం ఎంత మొత్తం వసూలు చేస్తారనేది మీ చర్చల కళపై ఆధారపడి ఉంటుంది మీడియా నివేదికల ప్రకారం అనేక ఈ కామర్స్ వెబ్సైట్లు పురాతన నాణ్యాలను ట్రేడింగ్ చేసే సౌకర్యాన్ని అందిస్తున్నాయి మీరు నాణ్యాలను కలిగి ఉంటే మీరు ముందుగా ఈ ట్రేడింగ్ వెబ్సైట్ లో నమోదు చేసుకోవాలి మరియు మీ వద్ద ఉన్న నాణ్యాల చిత్రాన్ని ఉంచాలి చిత్రం స్పష్టంగా మరియు రెండు వైపులా ఉంటే మంచిది దీని తర్వాత కస్టమర్లు మీ జాబితాను చూస్తారు మరియు ఈ వెబ్సైట్ ద్వారా మిమ్మల్ని సంప్రదిస్తారు ఈ రోజుల్లో మరొక నాణ్యం కోసం ఆన్లైన్ లో చాలా డిమాండ్ ఉంది మాతా వైష్ణవదేవి దేవి నాణాలకు కూడా చాలా డిమాండ్ ఉంది మీ వద్ద మాతా వైష్ణవదేవి నాణాలు ఉంటే మీరు ఆన్లైన్లో పది లక్షల రూపాయల వరకు పొందవచ్చు మాతా వైష్ణవ్దేవి చిత్రం ఉన్న ఐదు మరియు పది రూపాయల నాణాలకు చాలా డిమాండ్ ఉంది అమ్మవారి చిత్రపటం ఉన్న ఈ నాణాలు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు హిందూ మతాన్ని విశ్వసించే వారి హృదయాల్లో మాతా వైష్ణుదేవికి ప్రత్యేక స్థానం ఉంది జమ్మూ కాశ్మీర్ లోని ఖత్రాలలో ఉన్న మాతా ఆస్థానానికి ప్రతి సంవత్సరం లక్షల మంది ప్రజలు ఆమెను సందర్శించడానికి వెళతారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి